మన క్లయింట్ తన ప్రొడక్ట్కి ఇలాంటి షార్టే కావాలంటున్నాడు. నాకు అసువంటి ఫుటేజే కావాలన్నా. అది చేయాలంటే మన దగ్గర రొటేటింగ్ డిస్ప్లే స్టాండ్ ఉండాలి, కానీ అది చాలా రేట్ ఎక్కువ, మన దగ్గర అంత బడ్జెట్ లేదే. అది నీ వ్యాపారమో నీ బాధ. దీనికి ఎవరైనా సొల్యూషన్ చెప్పగలరు అంటే అది ఒక్కరే. నన్నేనా? సరే అయితే మీ దగ్గర స్పిన్నర్ ఉంది కదా, దాంతో చేసేద్దాం. ముందుగా ఒక మంచి కార్డ్బోర్డ్ తీసుకో. రేయ్, దొరికింది. సరే అయితే దాన్ని రెండు పెద్ద చక్రాలు మూడు చిన్న చక్రాలుగా కట్ చేయి. అవునా? ఓకే. ఈ కార్డ్బోర్డ్ని మన స్పిన్నర్ సైజ్ ప్రకారం రెండు పీసులుగా కట్ చేసుకోవాలి, ఒకటి పైన టాప్కి, రెండు కింద బేస్కి. మన స్పిన్నర్ పైన డిస్ప్లే పెట్టు, అలాగే మన స్పిన్నర్ పై భాగం తగలకుండా మధ్యలో కొంచెం సపోర్ట్ ఏర్పాటు చేసుకోవాలి. కట్ చేశారా? ఓకే, ఇప్పుడు అన్నిటిని ఎంతకి ఇచ్చే? అవును, ఏడ అతికించాలి? రెండు కింద రెండు పైన అతికించుకోరా. తర్వాత వీటన్నిటిని కలిపి ఈ విధంగా డబుల్ టెప్గా అంటించేసుకున్నాను. చివరికి మన రొటేషన్ డిస్ప్లే స్టాండ్ అనేది ఈ విధంగా వచ్చింది స్పిన్నర్తో. ఫైనల్గా ఈ స్పిన్నర్తో చేసిన కొన్ని ప్రొడక్ట్ వీడియోస్ చూపిస్తాను. ఇది ఓకే, కానీ ఇంతకీ ప్రొడక్ట్ ఏంటి? ఏమోరా సార్, ఇందుకు మీ ప్రొడక్ట్ ఏంటి? అది పక్కూర్లో ఆటో నడుపుతుల్లా, అది మందే కదేటి. ఆటోనా? ఆటో ఆటోనా? మేము తీయాల్సింది ఆటో. ఆటో విజను విజను చెప్తా, ఇంకోసారి ఇలాంటి కేసులు తీసుకొచ్చావు అనుకో, నరుకుతా.